హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్ ఫిలిం దావా. అల్లు అర్జున్ కి పుష్ప సినిమాతో వస్తున్న క్రేజ్ చూస్తుంటే చిత్ర యూనిట్ సైతం ఆశ్చర్యపోతోంది. నిజానికి ఈ టైటిల్ పెట్టినప్పుడు ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సుకుమార్ అండ్ టీమ్ చాలా భయపడ్డారు. మొదట్లో మిక్స్ టాక్ వచ్చినా కూడా రాను రాను పుష్పకి సూపర్ డూపర్ క్రేజ్ వచ్చింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే టీజర్ రిలీజ్ అయ్యేసరికి సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో పెరిగిపోయాయి. ఉప్పెన సినిమా ప్రమోషన్స్లో భాగంగా దేవిశ్రీ ప్రసాద్ పుష్ప గురించి చెప్పిన సంగతులు అలాగే ప్రొడ్యూసర్స్ ఇచ్చిన హైప్ ఫ్యాన్స్లో మంచి జోష్ని నింపింది. తగ్గేదేలే అంటూ పన్ని చెప్పిన డైలాగ్ ఇప్పటికే చాలా ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాలోనే కాకుండా అన్ని ప్లాట్ఫామ్స్ పైన ఈ డైలాగ్ని యూత్ తెగవాడిస్తున్నారు. తగ్గేదేలే అంటూ రెచ్చిపోతున్నారు. ఇక ఈ విషయాలు పక్కన పెడితే పుష్పరాజ్ మాస్ యాక్షన్తో సినిమాలో ఇరగదీసేస్తాడని చెప్తున్నారు. ఫస్ట్ పార్ట్ కంప్లీషన్లో పుష్పరాజ్ చనిపోతాడని, అయితే సెకండ్ పార్ట్లో తను ఎలా బతికి వచ్చాడు అనేది చాలా సస్పెన్స్గా ఉండబోతుందట. అది పుష్పరాజ్ క్యారెక్టరేనా లేదా అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా అనే కన్ఫ్యూజన్తో పార్ట్ వన్ని ఎండ్ చేస్తారని అంటున్నారు. ఇక సెకండ్ పార్ట్లో వచ్చింది ఎవరు, పుష్పరాజే అయితే అతను ఎలా బ్రతికాడు అనేది సస్పెన్స్గా ఉండబోతుంది. అందుకే సినిమాని రెండు పార్ట్స్గా మార్చారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్కి పవర్ఫుల్ విలన్గా పాహుక్ పాజిల్ కనిపిస్తాడని, హీరో పుష్ప కంటే కూడా ఈ క్యారెక్టర్ చాలా బలంగా ఉంటుందని, ఎత్తికి పై ఎత్తు వేస్తూ పుష్పని ముప్పు తిప్పలు పెడతాడని టాక్. ఇక పుష్పరాజుతో డైరెక్ట్గా పెట్టుకుంటే ఎవరికైనా పగిలిపోద్ది అని, పులి జింకలని ఎలాగైతే వేటాడుతో పుష్పరాజ్ అడవిలో అలాగే వేటాడతాడని, ఈ సీన్స్ ఆడియన్స్కి మాత్రమే కాకుండా పన్ను ఫ్యాన్స్కి మంచి కిక్కిస్తాయని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది. ఇంతలా ఊరిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని 1000 కళ్ళతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దాదాపు 7 భాషలు విడుదలవుతున్న ఈ సినిమా మార్కెట్ పరంగా అల్లు అర్జున్ క్రేజ్ని పాన్ ఇండియా రేంజ్లో మరోసారి చూపిస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మొత్తానికి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ ఫిలిం దావా. అందరికీ నమస్కారం, నేను అంజన సౌమ్య. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.